సమయలు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం అక్కడ దాబీదు ఎహోవా నామమున ఒక బలిపీఠంను కట్టించి దహన బల్లను సమాధాన బళ్ళను అర్పించను ఎహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయిలను విడిచిపోయాను ఈ వచ్చినంలో ఆ తెగులు ఆగి అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం అంటే దావిదు రాజుగా ఉన్న దినాల్లో ఇస్రాయేలీ మధ్యలోనికి తెగులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఆ వచ్చినటువంటి తెగులు ఆగిపోతా వచ్చింది ఆగిపోతా వచ్చింది పిల్లరా మరి దావిదు రాజుగా ఉన్న దినాల్లో ఇస్రాయేలీల మధ్యలో తెగులు ఎందుకు వచ్చింది అంటే మనం గమనించవచ్చు ఈ ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచ్చినంలో ఇంకొక మారు యుహోవా కోపము ఇస్రాయిల్ల మీద రగులు కొనగా అని చెప్పి వ్రాయబడి ఉంది ఇంకొక మారు యుహోవా కోపం ఇస్రాయేళ్ల మీద రగులుకుంటా వచ్చింది అంటే ఇస్రాయేలీలు దేవునికి కోపాన్ని కలిగించే పాపం చేస్తూ వచ్చారు దేవునికి కోపాన్ని కలిగించే పాపాన్ని ఇస్రాయల్లు చేస్తా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం మరి అంతేకాదు దావీదు కూడా పాపం చేసినట్లుగా అధ్యాయంలో వ్రాయబడి ఉంది పదిహేడవ వచ్చినంలో దావీదు అన్నాడు ఏమని పాపం చేసిన వాడును నేనే దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే అని అంటే దావీదు కూడా పాపం చేస్తా వచ్చాడు ప్రజలు పాపం చేశారు అలాగే దావీదు కూడా పాపం చేసిన వాడుగా ఉన్నట్లు వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం వీళ్ళు గమనించండి పాపం చేసిన దాన్ని బట్టి మరి ఇస్రాయల్ మధ్యలో తెగులు రేగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పాపం అంటే ఏంది వాక్యంలో మనము గమనించవచ్చు మరి సమయలు తన జీవితంలో రెండు సందర్భాల్లో పాపాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు తిరుగుబాటు చేయుట సోది చెప్పుటాను పాపముతో సమానము అని చెప్పి సమయలు మొదటి గ్రంథము పదిహేను అధ్యాయంలో సమయలు పలుకుతా వచ్చాడు ఏం చేయడము తిరుగుబాటు చేయడము సోది చెప్పుటాను పాపముతో సమానం తిరుగుబాటు చేయడం అనేది మరి దేవుని ప్రజలు చేయకూడదు దేవుని ప్రజలు తిరుగుబాటు చేయకూడదు అంటే తిరుగుబాటు చేయడము సోది చెప్పుటాను పాపంతో సమానమని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం అంటే దేవుని ప్రజలు తిరుగుబాటు చేయకూడదు చేయకూడని తిరుగుబాటు చేయడము సోది చెప్పుటాను పాపంతో సమానమా దేవుని ప్రజలు చేయకూడని కార్యాలు చేయడమే పాపము దేవుని ప్రజలు ఏ కార్యాలైతే చేయకూడదు ఆ కార్యాలు చేయడమే పాపము ప్రిల్లరా అలాగే సమయాలు ఇంకొక మాట అంటా వచ్చాడు ఏమన్నాడంటే నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన పాపం చేసిన వాడిని అగుదును అంటా వచ్చాడు సమయంలో మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయంలో ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను అన్నాడు అంటే ప్రార్థన అనేది దేవుని ప్రజలు చేయాలి చేయవలసిన ప్రార్థన చేయకుండా ఉంటే పాపం చేసిన వాళ్ళు అవుతారు అంటే ఏ కార్యంలో అయితే మనం చేయాలో అది చేయకుండా ఉండడము పాపము గమనించండి ఈ రెండు సందర్భాలు మనకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే మరి ఏదైతే మనం చేయకూడదో దాన్ని చేయడము పాపము ఏదైతే మనం చేయాలో దాన్ని చేయకుండా ఉండడం కూడా పాపమే కాబట్టి మరి ఇలాంటి పాపము అనేది మనలో ఉండకుండా మనం జాగ్రత్త వహించాలి ఇస్రాయేళ్ళు పాపం చేశారు దావీదు కూడా పాపం చేస్తా వచ్చాడు పిల్లలు పాపం చేసిన దాన్ని బట్టి ఇస్రాయల్ మధ్యలోనికి తెగులు వచ్చింది పిల్లలు మన జీవితంలో మరి పాపం అనేది చేయకుండా మనం జాగ్రత్త వహించాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది ఇస్రాయిలు దావీదు పాపం చేసి మరి తెగులు తెచ్చుకున్న వారుగా ఉన్నారు పిల్లలు మనము ఆ విధంగా పాపం చేయకుండా ఎంతో జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది పిల్లలు గమనించండి ఇక్కడ ఇస్రాయల్ మధ్యలోనికి వచ్చిన తెగులు ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం తెగులు ఆగిపోవడానికి గల కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే మరి సమయులు రెండవ గ్రంథంలో ఇరవై నాలుగో అధ్యాయంలో మరి రెండు విషయాలు మనం గమనించవచ్చు మొదటి విషయం ఏంటంటే చూడను పొందుందవచ్చినాం దావీదు గాదు చేత యుహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయేను దావీదు గాదు చేత యహోవ ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయినట్లుగా మనం ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం గాదు ప్రవక్త ద్వారా దేవుడు దావీదునకు ఏం చెప్పాడంటే నీవు యబూసిడైన అరుణ యొక్క కళ్ళమునకు వెళ్ళమని చెప్పాడు ఎక్కడికి వెళ్ళమన్నాడు యొక్క కళ్ళమునకు వెళ్ళమని దేవుడు చెప్పాడు మరి దేవుడు గాదు చేత ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దావీదు ఏం చేశాడు అరోనా కలం దగ్గరకు పోయినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం అంటే దావీదు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతా ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞకు ఒక వ్యక్తి లోబడినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని బట్టి సంతోషిస్తాడు అని సమయలు మొదటి గ్రంథము పదిహేను అధ్యాయ ఇరవై రెండవ వచ్చిన వాళ్ళు రాయబడింది ఇప్పుడు దావీదు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా పోయాడు అంటే దేవుని యొక్క ఆగ్నకు తాను లోపడతా వచ్చాడు కాబట్టి దావీదును బట్టి దేవునికి ఏం కలిగింది సంతోషం కలుగుతా వచ్చింది అంటే దావీదు దేవునికి సంతోషాన్ని కలిగించిన వాడుగా ఉన్నాడు రెండో విషయం ఏంటంటే మరి దేవుడు అరవుణ కళ్ళములో బలిపీటం కట్టమని సెలవిచ్చినప్పుడు దేవుని యొక్క ఇష్టము చొప్పున ఆ కళ్ళములో దావీదు ఏం చేస్తా వచ్చాయంటే బలిపీఠమును కట్టాడు దావిధి తనకిష్టమైన చోట బలిపీటం గట్టల తనకు ఏ స్థలం బాగుందో మరి పరిశీలన చేసుకుని తనకు బాగున్న ప్రదేశంలో బలిపీఠం గటల దేవుడు మరి తన ఇష్టాన్ని తెలిపిన ప్రకారంగా అరోనా కళ్ళములో దేవుని యొక్క ఇష్ట ప్రకారముగా బలిపీఠమును కట్టి మరి కట్టించి దహన బల్లు సమాధాన బళ్ళు అర్పిస్తా వచ్చాడు కాబట్టి ఇక్కడ బలిపీఠమును దావీదు దేవుని యొక్క ఇష్టము చొప్పున కట్టినవాడుగా ఉన్నాడు దేవునికి ఇష్టమైనటువంటి స్థలములో కట్టిన వాడుగా ఉన్నాడు దావీదు తన ఇష్టమైనటువంటి స్థలంలో బలిపీటం కట్టలేదు దేవుడు ఏదైతే ఏ స్థలంలో కట్టమని సెలవిచ్చాడో దేవుని యొక్క ఇష్టము చొప్పున మరి అరవున కళ్ళంలో బలిపీటాన్ని కట్టాడు అంటే దావి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు గమనించండి దావీదు దేవుణ్ణి సంతోషపెట్టిన వాడుగా ఉన్నాడు దావీదు దేవుణ్ణి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు ఈ రెండు అనుభవాలు దావీదులో ఉండటం బట్టి మరి అక్కడ ఏమైందంటే ఇస్రాయల్ మధ్యలోకి వచ్చిన ఆ తెగులు ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం వీళ్ళు గమనించండి మరి దావిద జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నాడు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నాడు దాన్ని బట్టి తెగులు ఆగిపోతా వచ్చింది ఈ రెండు అనుభవాల కంటే ముందు ఏం చేస్తా వచ్చా అంటే తాను చేసిన పాపను ఒప్పుకున్నాడు ఏమన్నాడు మనం చదువుతూ వచ్చాం పదిహేడో వచ్చనంలో పాపం చేసిన వాడను నేనే దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే అని చెప్పి దావీదు తన పాపను ఒప్పుకున్నాడు తాను చేసిన పాపను ఒప్పుకుని తాను మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని సంతోషపెట్టిన వాడుగా ఉన్నాడు అలాగే దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు దాన్ని బట్టి ఇస్రాయల్ మధ్యలోనికి వచ్చిన తెగులు ఆగిపోతా వచ్చింది ప్రిల్లరా దాబీదిలో ఉన్న ఈ యొక్క అనుభవాలు మనలో కూడా ఉండాలి మనలో ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పాపం ఏదైనా ఉందేమో దాన్ని ఒప్పుకుని మనము దావీది ఎలాగ దేవుణ్ణి సంతోషపెట్టిన వ్యక్తిగా ఉన్నాడు దావీదెలాగైతే దేవుని యొక్క ఇష్టం నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నాడో మనము కూడా దేవుని సంతోష పెట్టే వారంగా ఉంటే మనము కూడా దేవుని ఇష్టం నెరవేర్చే వారంగా ఉంటే దావీ ద్వారా ఇస్రాయిలకు మేలు కలిగినట్లుగా మనము అనేకులకు మేలుకరంగా మార్చబడతాము మన ద్వారా అనేకులకు ఆశీర్వాదం కలుగుతుంది పిల్లల దావీదులో ఉన్న ఈ రెండు అనుభవాలు మనలో ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాము ఓ ప్రభువా దావి ద్వారా ఇస్రాయేలీలోనికి వచ్చిన తెగులు ఆగిపోయినట్లుగా మీరు మా జ్ఞాపకం చేస్తూ వచ్చారు ఆయా దావి తన జీవితంలో ఆయా ఉన్న పాపాన్ని ఒప్పుకొని ఓ ప్రభువ ఎంతో సంతోషపరిచిన వ్యక్తిగా మీ ఇష్టాన్ని నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నట్లు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు మా జీవితంలో కూడా అయా తండ్రి ఈ అనుభవాలను కలిగి జీవిస్తూ నాయన అలాగూ తండ్రి అనేకులకు మేలు కలిగించే వారంగా మేము సిద్ధపరచబడినట్లుగా మాకు మీ కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభు నామను ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి ఐ